ఆడపిల్లి గుడెం నీట్ హత్య కేసును ఛేదించిన పోలీసులు ఈ నెల 11వ తేదీన నీట్ లో బీహార్ రాష్ట్రానికి చెందిన షాహిద్ అలీ ఖాన్ జరిగిన హత్య విదితమే. గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేసి ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ ఆదేశాల మేరకు కొవ్వూరు డిఎస్పీ బి శ్రీనాథ్, పోలవరం డిఎస్పీ లతా కుమారి, పర్యవేక్షకుల పట్టణ సిఐ ఆకుల్ రఘు దర్యాప్తు ప్రారంభించి అందుబాటులో ఉన్న సాక్ష్యాలను విచారించగా తన సహచర కార్మికుడు పర్వాజ్ ఖాన్ పై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా వారి రాష్ట్రంలో మృతుడి పిండితో గల అక్రమ సంబంధాన్ని గురించి మృతుడు అందరికీ చెబుతున్నాడనే కారణంతో పర్వాజ్ ఖాన్ మృతుడు షాహిద్ అలీ ఖాన్ ని రాత్తో కొట్టి చంపినట్లు పోలీసులు ముందు ఒప్పుకున్నట్లు సిఐ తెలిపారు. షాహిద్ అలీ ఖాన్ ని చంపడానికి ఉపయోగించిన రాడ్ ని స్వాధీనం పరుచుకుని ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించమని సిఐ ఆకుల్ రఘు తెలిపారు. మన తాడేపల్లిగూడెం పట్టణంలోని నిట్టి కాలేజ్ ప్రాంగణంలో షిర్కీ ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్న ఒక వ్యక్తి 11వ తారీఖు ఎర్లీ మార్నింగ్ చనిపోయి ఉన్నాడు. అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసుకుని తలకి దెబ్బ తగిలింది. ఎవరో వ్యక్తులు బలమైన ఆయుధంతో కొట్టి చనిపోయి వచ్చిన పిటిషన్ మేరకు ఎవరైతే చనిపోయి ఉన్నాడో అతని బ్రదర్ సైఫ్ అలీ ఖాన్ యొక్క రిపోర్ట్ మీద మన తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేయబడింది. అప్పటి నుంచి దర్యాప్తు ప్రారంభించాం. ఎటువంటి క్లూ లేదు, ఎవరు చేశారు ఎలా చేశారు అన్నది ఏ సమాచారం మనకు లేదు. ఇలాంటి సందర్భంలో మా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీ కె నారాయణ నాయక్ ఐపీఎస్ గారు అదేవిధంగా ఆ రోజు సీన్ విజిట్ చేయడానికి వచ్చి శ్రీ బి శ్రీనాథ్ గారు, మా ఎస్డిపిఓ కొవ్వూరు గారు మాకు ఒక గైడెన్స్, సూచనలు, సలహాలు ఇచ్చి ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎలా అయినా హంతకుణ్ణి పట్టుకోవాలని సలహా ఇచ్చారు. దీని మీద మా అధికారుల యొక్క సూచనలు, సలహాలు, గైడెన్స్ ప్రకారం మేము మా ఎస్ఐ గారు, మా సిబ్బంది ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాం. తర్వాత మాకు పోలవరం డిఎస్పీ గారు గత 4-5 డేస్ నుంచి ఇన్ఛార్జ్గా ఉన్నారు. మేడం గారి సలహాలు, సూచనలు కూడా తీసుకుని ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఇందులో ఏం జరిగిందంటే ఈ ఎవరైతే మనకి మృతుడు ఉన్నాడో షాహిద్ అలీ ఖాన్ అన్న అతను దాదాపు ఒక 3 నెలల క్రితం మన తాడేపల్లిలో నిట్లో పనిచేయడానికి వచ్చారు. అతనితో పాటు ఇంకొక 4 వ్యక్తులు వచ్చారు. ఇతనికి కొంచెం మద్యం అలవాటు ఉంది. అదేవిధంగా ఇతనికి ఒక లవ్ అఫేర్ ఉంది. నూరి అనే ఒక అమ్మాయితో ఆ గంటి గ్రామం బీహార్ రాష్ట్రానికి ఉంది, అక్కడే ఒక లవ్ అఫేర్ ఉంది. అమ్మాయి యొక్క లవ్ అఫేర్, వీళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఎవరికి ఇష్టం లేదు, తల్లిదండ్రులకు కానీ అక్కకు కానీ వాళ్ళకి ఇష్టం లేదు. ఎవరైతే ఈ అమ్మాయి ఉందో, ఈ అమ్మాయి ఈ చనిపోయిన తన యొక్క బాబాయికి మరదలు వద్ది, ఈ బాబాయ్ భార్యతో పర్వేజ్ ఖాన్ అనే అతనికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది ఆ ఊళ్ళో. ఆ పర్వేజ్ ఖాన్ కూడా ఇక్కడికి వచ్చాడు ఈ పని చేయడానికి. ఈ ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్న విషయం ఈ ఎవరైతే మృతుడు ఉన్నాడో మృతుడికి తెలిసింది. అదేవిధంగా ఇతనికి పెళ్లి చేయకుండా ఈ పర్వేజ్ ఖాన్ అడ్డుపడుతున్నాడు, అదేవిధంగా వీళ్ళ బాబాయ్ వాళ్ళ భార్య నుసారత్తో, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడ్డుపడుతున్నారని మృతుడు భావించి ఎవరైతే ఈ పర్వేజ్ ఖాన్ ఉన్నాడో ఈ పర్వేజ్ ఖాన్కి వాళ్ళ పిన్ని అంటే బాబాయ్ వాళ్ళ భార్యకి ఉన్న అక్రమ సంబంధాన్ని అక్కడక్కడ చెప్పడం, దీని వాళ్ళు బాబాయ్ వచ్చాక బయటపెట్టి ఎలా అయినా ఈ విషయాన్ని బయటపెట్టి అల్లరి చేస్తాను, ఇతను పెళ్లికి కానీ నొక్కుకోపోతే అని అనడం జరిగింది. ఈ విషయం పర్వేజ్ ఖాన్ దృష్టికి వచ్చి ఇతనికి ఎలాగైనా మందు అలవాటు ఉంది కాబట్టి ఈ మందు తాగే సమయంలో ఇతన్ని చంపేస్తే వీళ్ళ బాబాయికి ముద్దాయి బాబాయ్ వాళ్ళ భార్యకి నుసారత్కి అదేవిధంగా పర్వేజ్ ఖాన్కి ఉన్న సంబంధ విషయం క్లోజ్ అవుతుంది. అతను పెళ్లి చేయమంటున్నాడు, ఇష్టం లేని పెళ్లి తన చేయడం ఎందుకు, వీళ్ళకి పేదవాళ్ళు ఇతను ఆస్తి తక్కువ ఉంది, అమ్మాయిలకు ఆస్తి ఎక్కువ ఉంది కాబట్టి ఈ రెండు సమస్యలు తెలిగిపోతాను ఇతను ప్లాన్ చేసుకున్నాడు. ఏదైతే 10వ తారీఖు 10/12/2020 తేదీన ఈ బాధితంతో బాగా మాట్లాడినట్టు నమ్మించి ఎవరైతే డిసీజన్ ఉన్నాడో అతను ముందు రోజు మందు తీసుకుని రమ్మన్నాడు. మందు తీసుకొచ్చి అతను తినడానికి ఐటమ్ తీసుకొస్తే ఆ రోజు ఐటమ్స్ తిని అతనికి వీలు కుదరక ఆ రోజు ఏం చేయలేదు. తర్వాత రోజు పని అయిపోయాక అంటే 11/12/2020 తేదీన వీళ్ళు పని ముగించుకున్నాక ఫోన్ చేయమని చెప్పి అతను ఫోన్ చేస్తే నువ్వు మందు బాటిల్ పట్టుకుంటా అని అతనికి చెప్పడం, ఈ ముద్ద ఎవరైతే ఉన్నారో అతను అక్కడ కొట్టు దగ్గర వాటర్ ప్యాకెట్లు, మిక్సర్ ప్యాకెట్లు ఇవన్నీ తీసుకుని ఏదైతే మనకి ఫేజ్ 1 బి బ్లాక్ దగ్గర ఎక్కడైతే రిపేరింగ్ సామాన్లు వేసే ప్రదేశం ఉందో స్టీల్ రిపేరింగ్ యార్డు, ఆ యార్డ్ దగ్గరికి మందు తాగుదామని తీసుకొచ్చి అక్కడ కూర్చుని అక్కడ ఈ విషయాన్ని ఎత్తి ఈ ముద్దయ్య అన్న అతను డిసిజన్ని అక్కడ బలమైన ఇనప పైప్ ఉంది, దాదాపు 35 అంగుళాలు పొడవుల పైపు చాలా బలంగా ఉంది, దాంతో డిసిజన్ని అక్కడ గొడవ పడి తల మీద కొట్టడం, తల మీద కొడితే అతను అక్కడ స్పాట్లో చనిపోవడం, చనిపోయిన తర్వాత
అతని సెల్ ఫోను, ఈ రాడ్డు, అదేవిధంగా అక్కడ మిక్చర్ ప్యాకెట్, కొంచెం తాగిన మందు బాటిల్ ఇవన్నీ కూడా అక్కడ నిట్లోనే ఆ ప్రహరీ గోడ పక్కన చెరువు ఉంటే చెరువులో పడేయడం జరిగింది. ఈరోజు మనకు ఖచ్చితమైన సమాచారం మేరకు ఈరోజు ముద్దయిన ఈ మహమ్మద్ ఫర్వేజ్ ఖాన్, ఆ తండ్రి సాగిర్ ఖాన్, ఇతని వయసు 30 సంవత్సరాలు, గంటి గ్రామం, పుప్రి మండలం సీతామహరి డిస్టిక్ బీహార్ రాష్ట్రం. ఇతనికి ఏదైతే మేము ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే చాలామంది ఎవిడెన్స్లు కలెక్ట్ చేసుకుని ఇతని మీద అనుమానం వచ్చే డైనికి ఇతను నిట్లోంచి తప్పించుకొని పారిపోవడం జరిగింది. అది ఏదో రకంగా వెళ్ళిపోదామని మన రైల్వే స్టేషన్ దగ్గర ప్లాట్ఫామ్ మీద కాకుండా కొంచెం అవుట్స్కట్స్లో ఉంటే అతను ఐడెంటిఫై చేసి ఈరోజు ఉదయం 7 గంటలకి అతను అరెస్ట్ చేసి అతను మళ్ళీ నిట్లో ఎక్కడైతే ఏం పారేసారు అక్కడ తీసుకెళ్ళి అతను కొట్టిన రాడ్ని, అదేవిధంగా అక్కడ అతను తినగా మిగిలిన ఒక మిక్చర్ ప్యాకెట్ని, వాటర్ ప్యాకెట్ని సీజ్ చేసాం. ఇంకా సెల్ ఫోన్ అన్నది దొరకవలసి ఉంది, అందులో నీళ్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి సెల్ ఫోన్, మద్యం బాటిల్ కూడా అందులో పడేశారు అన్నారు. దాని గురించి కూడా దర్యాప్తు చేస్తాం.